नेक्स्ट प्रॉब्लम, एवेलुएट इंटीग्रेशन 0 टू इनफिनिटी पावर माइनस ए टी साइन स्क्वेयर टी डिवाइडेड बाय टी इंटू डी टी अच्छे उन्नमाट मामूल मन इक मन को चूँ एवेलुएट अब इंटीग्रेशन 0 टू इनफिनिटी पावर माइनस पी टी एफ ऑफ टी इंटू डी टी लागे ओके सो पी एम अब पी इज इक्वल टू ए अच्छे अकड़ गुर्तपेकोदा इंका आंसर गिवेन इच्छे रायम जरिए ओके नेक्स्ट मन को वी नो दट एवेलुएशन ऑफ इंटीग्रल्स बाय यूजिंग एलटी प्रकार फार्मूला राय जरिए अप्लाई चूँ फोर साइन स्क्वायर टी डिवाइडेड बाय टी अत इक मन को डिवीजन बाय टी अच्छे फार्मूला राय जरिए एफ ऑफ पी अंटे दी संबंधी కాబట్టి ఎల్ ఆఫ్ సైన్ స్క్వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు ఈ విధంగా ఉందంటే మనం ఫార్ములా రాసుకోవచ్చు వన్ మైనస్ కాస్ టూ టీ డివైడ్ బై టూ ఓకే యూనిట్ వన్లో నేర్చుకున్నారు కదా అదే ఇక్కడ చేస్తాను అనమాట అంతే ఈ విధంగా ఉన్నప్పుడు నెక్స్ట్ మనకు ఇంకా వన్ బై టూ అనేది ఏంటి ఇక్కడ కాన్స్టెంట్ బయట రాస్తాను ఇంకా ఎల్ అనేది దీని దానికి అప్లై చేస్తే ఈ విధంగా అయిపోయింది ఎల్ ఆఫ్ వన్ అంటే వన్ బై పీ మైనస్ ఎల్ ఆఫ్ కాస్ టూ టీ అంటే పీ డివైడెడ్ బై పీ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఇది ఇదంతా ఎత్తుకొచ్చి ఆడ రాయాలి అంటే ఇక్కడ రాయాలి ఇక్కడ రాయాలి వన్ బై టూ కాన్స్టెంట్ ఇక్కడ బయట పెట్టేస్తాను లేండి వన్ బై టూ ఇంటూ ఈ విధంగా అయిపోయింది ఇంటిగ్రేషన్ దేని దాని అప్లై చేయండి ఇక్కడ వన్ బై టూ అనేది టోటల్ ఇంటూలో ఉంది సో ఇంటూ కూడా చేసేయండి ఈ విధంగా ఇంటిగ్రేషన్ అప్లై చేసి ఇంటూ కూడా చేస్తే వన్ బై టూ అనేది ఈ విధంగా అయిపోయింది మనకు ఇంటిగ్రేషన్ వన్ బై పి ఇంటూ డిపి అంటే మనకు లాగ్ పి లిమిట్స్ కూడా ఇక్కడ వచ్చేసి మనకు పీ స్క్వేర్ ప్లస్ ఫోర్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ పైన పి ఉంది కాబట్టి ఇక్కడ మనం చేసిన ఇంటిగ్రేషన్ కాబట్టి ఇక్కడ టూ బై టూ అయితే చేసుకుందాము ఇక్కడ టూ పి ఇక్కడ రాసేసుకుంటా వన్ బై టూ ఇక్కడ రాసేసుకుంటా వన్ బై టూ ఇంటూ వన్ బై టూ అంటే వన్ బై ఫోర్ అయిపోయింది ఇంకా ఇక్కడ మనకు తెలుసు ఇంకా మనకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ కాబట్టి ఇంకొక లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి లాగ్ పీ స్క్వేర్ ప్లస్ ఫోర్ అయితే అయిపోయింది ఇంకా లిమిట్స్ వచ్చేసి పీ టు ఇన్ఫినైట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేసేద్దాం ఈ విధంగా అయిపోయింది రెండింటికి ఇక్కడ వన్ బై టూ అనేది ఇంటుంది కాబట్టి దీని దానికి ఇంటి చేసేద్దాం ఇక్కడ మైనస్ వన్ బై ఫోర్ అని ఇంటుంది కాబట్టి దీని దానికి ఇంటి చేసినట్టు అయితే ఈ విధంగా అయిపోతుంది ఇక్కడ మనకు వన్ బై టూ లాగ్ ఇన్ఫినైట్ మైనస్ వన్ బై ఫోర్ లాగ్ ఇన్ఫినైట్ క్యాన్సిల్ ఇక లాగ్ చేసుకుంటే ఇంకా మన లాగ్ ఇన్ఫినైట్ వస్తుంది ఇక్కడ ఇక్కడ కాబట్టి మైనస్ ప్లస్ క్యాన్సిల్ ఇంకా ఇక్కడ నీట్గా చూసుకోండి ఇక్కడ మైనస్ వన్ బై టూ లాగ్ పి ఇక్కడ ప్లస్ వన్ బై ఫోర్ లాగ్ పీ స్క్వేర్ ప్లస్ ఫోర్ అయితే ఉంది ఇక్కడ ఈ విధంగా రాయడం జరిగింది నీట్గా ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు ఏ మనకు కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తాను ఇంకా ఈ విధంగా అయిపోతుంది ఓకే ఏమైనా డౌట్స్ ఏం లేదు కదా ఇది ఇంకా మనకు ఇక్కడ వన్ బై టూ అయితే కామన్ తీసాం వన్ బై టూ కామన్ తీసినట్టయితే మైనస్ లాగ్ ఏ ప్లస్ వన్ బై టూ లాగ్ ఏ స్క్వేర్ ప్లస్ ఫోర్ అయితే అయిపోయింది వన్ బై టూని ఇక్కడ మనం పవర్లో రాసుకుందాం ఓకే అదేవిధంగా వన్ బై టూ పవర్లో రాసుకున్నాం ఇక్కడ వన్ బై టూ అంటే మనకు రూట్ కాబట్టి లాగ్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ లాగ్ ఏ లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి ఓకే ఇది ఇక వన్ బై టూ అనేది ఇంటూ అని చూసుకోండి జాగ్రత్త ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడ ఇక్కడ రూట్ ఉంది ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే టోటల్గా రూట్ రావడానికి ఇక్కడ ఏని స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్గా రాసుకుంటా ఎందుకంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏని వస్తుంది ఏని స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్గా రాసుకుంటా ఓకే ఇంకా రూట్ అనేది టోటల్గా పెట్టేస్తాను రూట్ అనేది టోటల్గా పెట్టేస్తాను ఇంకా రూట్ టోటల్గా పదిగా ఏ విధంగా రాయొచ్చు అంటే వన్ బై టూ రాయొచ్చు వన్ బై టూ మనకు తెలుసు లాగ్ ఏ పవర్ ఎం అంటే మనకు ఎం ఇంటూ లాగ్ ఏ కాబట్టి వన్ బై టూని కిందికి దింపి వేసుకుంటా దీంతో ఇంటూ అవుతుంది వన్ బై ఫోర్ లాగ్ ఏ స్క్వేర్ ప్లస్ ఫోర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ అయితే అయిపోతుంది అంతే ఇది